వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలన్నీ కరోనాతో కకా వికలమైపోగా దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఈ రాకసికి బలైపోయారు ఆర్థిక వ్యవస్థల్ని సైతం అతలాకుతలం చేసింది మహమ్మారి ప్రపంచ ఆరోగ్యాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం చిన్న భిన్నం చేసిందని ఆరోగ్య వ్యవస్థల్లోని లొసుగులను బయటపెట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది అత్యంత ప్రమాదకరమైన ఎబోలా ఎల్లో ఫీవర్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వంటి పది వైరస్ ఇన్ఫెక్షన్లు ప్రజారోగ్యానికి ఎంత చెరుపు చేయగలవో ప్రస్తావిస్తూ వాటిని కాజుకునే ముందస్తు సన్నద్ధత అవసరాన్ని నిరుడు జూలైలోనే భారతీయ వైద్య పరిశోధనా మండలి ఎలుగెత్తి చాటింది వాటిని తలదన్నే స్థాయిలో విరుచుకుపడిన కరోనా వైరస్ దాటికి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలన్నీ కకా వికలమైపోగా దాదాపు పద్దెనిమిది లక్షల మంది బలిగొన్న కోవిడ్ ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసేసింది ప్రపంచ ఆరోగ్యాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం చిన్న భిన్నం చేసిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అచిర కాలంలోని సకల దేశాలని చుట్టుపెట్టిన మహమ్మారి ఆరోగ్య వ్యవస్థల్లోని లొసుగుల్ని బయటపెట్టిందని రెండు దశాబ్దాల అవిరల శ్రమతో ఆయా విభాగాల్లో సాధించిన ప్రగతిని అది దిగలాగేస్తోందని ఆందోళన వ్యక్తీకరిస్తోంది కోవిడ్పై పోరాటానికి కొత్త సాధన సంపత్తి అందుబాటులోకి వస్తున్న దశలో వచ్చే ఏడాది దేశ దేశాల కార్యాచరణకు ప్రాతిపాదిక గల పది సూత్రాల అజెండాను ప్రకటించింది ప్రతి ఒక్కరూ సురక్షితం కానిదే ఏ ఒక్కరికి భద్రత లేదన్న వాస్తవాన్ని నొక్కి వక్కానిస్తూ ప్రపంచవ్యాప్త ఆరోగ్య భద్రతకు అందరూ సంఘీభావంతో కూడి రావాలన్న డబ్ల్యూహెచ్ఓ మునుముందు అవసరపడే వ్యాక్సిన్ల సత్వర తయారీకి వీలుగా బయోబ్యాంక్ ఏర్పాటు ప్రస్తావించింది జబ్బు పడిన వారు చికిత్సా వ్యయం భరించలేక పేదరికంలోకి జారిపోరాదని అభిలాషిస్తోంది వైద్య ఖర్చులు భరించలేక ఏటా ఆరు కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోతున్న ఇండియా తప్పక చెవిల పెట్టాల్సిన సూచనలు ఆ అజెండాలో ఉన్నాయి అర్ధాంధర మరణాలకు ప్రధాన కారణాలుగా గుర్తించిన పదిలో ఏడు అసాంక్రామిక వ్యాధులే ఉన్నాయన్న సంస్థ మానసిక ఆరోగ్యం పొగాకు ముప్పులపైన దృష్టి సారించాలంటోంది ఇక స్వస్థ భారత్కు కరదీపిక కాగల అజెండా ఇది ఆరోగ్యాన్ని దేశ ప్రజల ప్రాథమిక హక్కుగా నిర్ధారించి వచ్చే ఏడాది డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కానుకగా ప్రకటించాలని పదిహేనవ ఆర్థిక సంఘం నియమించిన నిపుణుల కమిటీ సూచించింది ఇక ప్రపంచ జనాభాలో పదిహేడు శాతానికి నిలవైన భారత్ జబ్బుల భారంలో ఇరవై శాతానికి కేంద్రంగా మారి స్వస్థ సేవల పరంగా కొరతల కోమాలోకి జారి మానవ మహావిషాదాన్ని కళ్ళకు కడుతోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే తొంభై శాతం జబ్బుల్ని నయం చేయగల వీలుందని ప్రపంచ బ్యాంక్ ఎప్పుడో విశ్లేషించినా దశాబ్దాలుగా ఆ పునాది స్థాయి సేవలకు దాపరించిన నిత్య క్షమం లక్షల మంది అభాగ్యుల్ని బలిగొట్తోంది సాంక్రామిక వ్యాధుల్ని తలదన్నేలా విజృంభిస్తున్న అసాంక్రామిక రోగాలు మరింతగా భీతిలా చేస్తున్నాయి మధుమేహ రాజధానిగా దుష్కీర్తి మూటగట్టుకున్న ఇండియాలో రక్తపోటు క్యాన్సర్ హృద్రోగాల ఉరవడి మరణం మృదంగా మోగిస్తోంది అసాంక్రామిక వ్యాధుల్ని తొలిదశలోనే గుర్తించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహించే జాతీయ కార్యక్రమం రెండు వేల పదిలోనే మొదలైంది జబ్బులతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారిని పరీక్షించడం తప్పించి తాముగా జన సమూహాన్ని జల్లడపట్టే చొరవ కూరగడంతోనే అసాంక్రామిక వ్యాధిగ్రస్తులు ఎంతమంది అన్నది ఎదిమిత్తంగా తెలియని దుస్థితి నెలకొంది అసాంక్రామిక వ్యాధులు అన్న అధికంగా కోవిడ్కు బలైపోతున్న నేపథ్యంలో సర్కారీ రికార్డులకెక్కిన ఇరవై ఏడు కోట్ల మందికి తొలి విడతలయ్యే టీకాని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పొగ తాగే వారికి న్యూమోనియా వచ్చే అవకాశం పద్నాలుగు రేట్లు అధికమని అలాంటి వారిపై కోవిడ్ కర్కశంగా కూర చేస్తుందని రోజువయ్యాక కూడా పొగాకును కొనసాగించడం జనారోగ్యంతో క్రీడలాడటమే కింది స్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్టంగా పునర్నిర్మించుకోవాలన్న హెచ్ఓ సూచన భారత్కు మరింత శిరోధార్యమే అని చెప్పాలి స్టేట్యూన్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక